హైదరాబాద్ మాదాపూర్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో అత్యంత అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సతో వైద్యులు ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. నెల క్రితం లక్ష్మి అనే ఆమె ఛాతీ నొప్పితో మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి రాగా సిటీ స్కాన్ పరీక్షలో హార్ట్లో మేజర్ సమస్య ఉన్నట్లు తేలింది. గుండెలో వాల్వ్ పెరగడంతో ప్రత్యేక ఆపరేషన్ చేశారు. పెరిగిన వాల్వ్ మామూలు స్థితికి రావడానికి ఈ ఆపరేషన్ చేశామని, తాము చేసిన కేసుల్లో ఇది అత్యంత క్లిష్టమైందని వైద్యులు చెప్తున్నారు. 7 గంటల పాటు ఆపరేషన్ చేసి 5 రోజుల్లో కేసు సాల్వ్ చేసి రోగిని ఇంటికి పంపామని అంటున్నారు. ఇంగ్లాండ్లో ట్రైనింగ్ అయిన డాక్టర్ దామోదర్ రెడ్డి ఈ ఆపరేషన్ చేశారు. బతుకు మీద ఆశ లేని తనకు పునర్జన్మ ఇచ్చిన మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కు లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఉచితంగా ఈ ఆపరేషన్ చేశారని ఆమె అంటున్నారు. We found out that one of the aorta, the tube which comes out of the heart, is quite dilated. That's around 5.5 to 6 centimeter, and she needed surgery as early as possible. She is a ESI employee, so we got approval immediately and we did surgery in 1 or 2 days. Before surgery 2 days, and after surgery 5th day she was discharged. 18th ka operation chesaru Friday Saturday roju intiki vellipoyanandi nenu. 20 డేస్ అడ్మిట్ అయ్యాను ఈఎస్ఐలో. సార్ వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ కుదరదమ్మా, మందులు వాడి రండి అన్నారు. మందులు వాడి మళ్ళీ అలా పెయిన్ వస్తుంటే ఇంకా ఇక్కడికి రాశారు. 3 హాస్పిటల్కి రాస్తే వాళ్ళు నన్ను టేకప్ చేసుకోలేదు. మ్యాక్స్ క్యూర్కి వచ్చినాక సార్ చూడగానే నేను ఆపరేషన్ చేస్తానమ్మా అని చెప్పారండి. ఆపరేషన్ మంచిగా అయిందండి, నాకు బాగానే ఉంది. ఇటువంటి సర్జరీ అనేది, ఇటువంటి ఆపరేషన్స్ అనేది చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఒక సర్జరీ చేస్తేనే సరిపోదు, చాలా టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. అత్యంత శస్త్రచికిత్సను మరోసారి చేయడం ద్వారా మా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ పడుతున్న డాక్టర్ గారు వారితో తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఎన్ని రోజుల క్రితం పేషెంట్ వచ్చిన, హౌ మెనీ డేస్ బ్యాక్ పేషెంట్ హాస్ కేమ్ టు హాస్పిటల్, వాట్స్ ద పేషెంట్ కండిషన్? ద పేషెంట్ కేమ్ ఇన్ ఎమర్జెన్సీ. షీ హ్యాస్ ద చెస్ట్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ షీ వాజ్ లయింగ్ ఆన్ అ స్ట్రెచర్ వెన్ ఐ సా హర్. అండ్ దెన్ వి డిడ్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హియర్ అండ్ వి ఫౌండ్ అవుట్ దట్ వన్ ఆఫ్ ద ఏటా, ద ట్యూబ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ quite dilated. That's around 5.5 to 6 centimeter, and she needed surgery as early as possible. She is a ESI employee, so we got approval immediately and we did surgery in 1 or 2 days. What's the condition of that time and now? It's a lot of difference. She is able to sit now. That time she was in so much pain, so she was in stretcher, so we have to shift on stretcher only to the ward when she was admitted. What's the total cost of that? It's the cost is bared by the ESI, but it's a costly surgery. If you do in private, it's costly. It will cost around 5 lakhs for the whole surgery. What's the total days took you the she was here for 5 to 7 days. Before surgery 2 days and after surgery 5th day she was discharged. Total 5 days. Total 7 days before surgery, 2 days for investigation. Any monthly treatment? No, she has to undergo, she is on tablets to control her blood pressure, and then we keep her on follow-up for a CT scan. So we have to see the distal aorta, the remaining part of the aorta, how much its size. If it's increasing suddenly, she needs early surgery, or otherwise she can wait for some more time. శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత లక్ష్మి గారి పరిస్థితి చాలా ఆరోగ్యంగా ఉందని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ గారు నిర్దేశించారు. కెమెరామెన్ వినోద్తో సాయి భారత్.